हाय फ्रेंड्स, ఈ వీడియోలో ఎఫ్ఎంసి కంపెనీ ప్రొడక్ట్ అయిన జెనట్రా 700 గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయడం వల్ల నేను చేసే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే కొట్టండి, దానివల్ల నా వీడియో అనేది ముందు వరుసలో కనిపిస్తుంది కాబట్టి ఒక లైక్ అయితే కంపల్సరీ కొట్టండి. ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్తే ఈ జెనట్రా 700లో జింక్ ఆక్సైడ్ 39.5% ఉంటుంది. వరి పొలంలో మనకు ఇప్పుడు ఎక్కువగా వరి ఎరుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది. ఇది వరి నారుమడిలో మరియు ప్రధాన పొలంలో రెండు చోట్ల కూడా ఈ లోపం ఏర్పడి వరి మనకు ఎరుపు రంగులోకి మారి కనిపిస్తుంది. వరి ప్రధాన పొలంలో అయితే వరి నాటిన 15 రోజుల నుండి 50 రోజుల లోపు ఈ జింకు లోపం కనిపిస్తుంది. వరి పొలంలో ఈ జింకు లోపం ఏర్పడితే ముందుగా ఈ జింకు లోపం వల్ల లేత ఆకుల కింది భాగం నుండి వాలిపోయి తెలుపు లేదా పసుపు రంగులోకి ఆకులు మారుతాయి. ముదురు ఆకుల మీద చిన్న చిన్న ఇటుక రంగు చారలు కనిపిస్తాయి. ఇవి క్రమంగా పెద్దవిగా మారుతూ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు మొత్తం ఇటుక రంగులోకి మారడం జరుగుతుంది. కొన్ని కొన్నిసార్లు ఆకు మధ్య ఈన వెంబటి తెల్లని చారలు కూడా గమనించవచ్చు. అందువల్ల చిన్నవిగా బిరుసుగా మారుతాయి. ఆరోగ్యంగా ఉన్న మొక్కని మనం వంచితే అది సులువుగా వంగుతుంది. కానీ జింకు లోపం ఉన్న మొక్కని మనం వంచినట్లయితే అది పిలుకుమని శబ్దంతో ఆకు విరిగిపోతుంది. అలాగే వరిలో జింకు లోపం ఉంటే మొక్కల పెరుగుదల సమానంగా ఉండదు. ఒకటి పెరిగినట్లు మనం గమనించవచ్చు. జింకు లోపం వల్ల మొక్క పెరుగుదల ఆగిపోయి దుబ్బు చేయదు, పిలకల సంఖ్య తగ్గుతుంది. అందువల్ల కంకి రావడం ఆలస్యం అవుతుంది. జింకు లోపం ఉధృతి ఎక్కువ ఉంటే పంటలలో ముందుగా ఆఖరి దమ్ములో భూమిలో జింకు సల్ఫేట్ 33% ఒక ఎకరానికి 10 కిలోలు వేసి కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల ఈ జింకు లోపం రాకుండా చేయవచ్చు. లేదా వరి పొలంలో ఈ జింకు లోపాన్ని గమనించినట్లయితే జింక్ ఆక్సైడ్ 39.5% అనే మందుని ఒక ఎకరానికి 250 ml వేసుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. జినాట్రా యొక్క ప్రైస్ చూసినట్లయితే 400 నుండి 450 రూపాయల వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, జై హింద్, జై జవాన్, జై కిసాన్.